తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం 2021 సంవత్సరపు రాష్ట్ర క్యాలెండర్, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు ఈటెల రాజేందర్ హైదరాబాద్ లోని తన స్వగృహంలో రాష్ట్ర అధ్యక్షులు లోకనబైన రమణ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. టీఆర్ఎంఎస్ లో కూడా కష్టపడి పనిచేస్తున్న అందరికీ అభినందనలు తెలుపుతూ యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా మండల గ్రామాల్లో సంఘాన్ని ఇంకా బలోపేతం చేయాలని కోరారు. వివిధ జిల్లాల నుండి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుల సంఘ భవనాల ఏర్పాటుకు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి లేఖ అందజేయగా సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం సరస్వతి ముద్రాజ్, మహిళా కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వెలుగు వనితక్క, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టెల కాంచన, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరికొండ సుభాషిణి, ఉపాధ్యక్షులు పుట్ట కోటయ్య ముద్రాజ్, జిట్టబోయిన అంజయ్య, వాడపల్లి సత్యనారాయణ, కట్ల యాదయ్య, జగిత్యాల జిల్లాధ్యక్షులు కోగిల శ్రీనివాస్, రాజన్న, సిరిసిల్ల జిల్లా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్ఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు సుతారి సంపూర్ణ, కొట్టాల సర్పంచ్ వెంకటేశ్వర్లు, పాలెం సర్పంచ్ బిల్లకంటి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా యువత ప్రధాన కార్యదర్శి నందిమల్ల వరలక్ష్మి, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టెల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన దేశ ఉద్యమం ఎట్లయితే మనం సాధించుకున్నామో తెలంగాణని, మరి అలాగే ఈ తెలంగాణ ముదిరాజ్ మల దేశ ఉద్యమంలో మనం బలంగా పాల్గొని మరి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకల్లా మనం ఒక ఐక్యతను తీసుకొచ్చి రాష్ట్రంలో ముదిరాజ్ అంటే, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో 50% జనాభాతోటి మనం అత్యధిక సంఖ్యలో ఉన్నామని చెప్పని గొప్పలు చెప్పుకోవడానికి సరిపోతుంది. కానీ ఐక్యత విషయం వచ్చేసరికనే మరి చాలా వెనుకబడిపోతా ఉన్నాం. ఇది అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. మరి వారు కూడా డివైడెంట్ రూల్ లాగానే పరిపాలిస్తున్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఒక 3-4 కుల సంఘాలే కాదు, ఇంకా అత్యధికం కొత్తవి కూడా గుర్తుకొచ్చినాయి. సరే గుర్తుకొచ్చినాయి, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు అన్ని సంఘాలు కూడా ఏకతాటిగా నిలబడటం చాలా అవసరం కూడా. మరి అది ఏ విషయంలో కానీ, మరి కుల సంఘ భవనం విషయంలో కానీ, మరి ఇతరత్ర బీసీఏ గురించి లేదా బీసీ ఇప్పుడు కొత్తగా బీసీఏ అనే దాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత ఎక్కడైనా. ఎందుకంటే బీసీఏ అనేది అది మరుగున పడిపోయినది. ఎందుకంటే దాంట్లో ఉన్న జనాభా చాలా ఉన్నారు, అందులో పోయినా కూడా మనం ఉన్న 8 లక్షల జనాభాకి అక్కడ వచ్చేది ఏముండదు. కాబట్టి మరి మనకు ఒక బీసీఎఫ్ అని ఎట్లయితే ముస్లింస్లకు మైనార్టీలకు ఒక బీసీఈ అని ఎట్లయితే క్రియేట్ చేసి మరి వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తున్నారో, అలాగే మన ముదిరాజులకు కూడా మరి బీసీఎఫ్ అని ఒకటి క్రియేట్ చేసి మరి దాంట్లో మనకు కావాల్సిన 4% 5% రాజ్యాంగబద్ధంగా మనకు ఎవరిది మనకు అవసరం లేదు, ఎవరి భిక్ష మనకు అవసరం లేదు, ఎవరికి అడుగులు కొట్టాల్సిన అవసరం మనకు లేదు. మన వాటా ఏందో రాజ్యాంగబద్ధంగా మనం పుట్టేందుకు మరి దేశంలో మనకు రావాల్సిన వాటాను తీసి మరి మనకు బీసీఎఫ్ ఒకటి చేసి మరి మనకు ఆ కేటగిరీలో పెట్టాలని చెప్పడం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. మరి ఆ దిశ కూడా ముందు ముందు ఉద్యమాలు కూడా చేయబోతా ఉన్నాం మేము. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, యావత్ ముద్రాజ్ జాతి కూడా ఏకకంఠం ముక్తకంఠంతో ఉండాలి. మరి ఎప్పుడో సమస్యల మీద పోరాడకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళకుండా ఆ సభలు పెడతాం, నిర్గర్జనలు పెడతామని చెప్పడం మరి వారి సొంత పబ్బం కట్టుకోవడానికి అని చెప్పని అది ప్రతి ఒక్క ముద్రాజు కూడా తెలుసు. మరి ఎందుకంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతోమంది చెరువు సమస్యలు ఉన్నాయి. మరి ఇతరత్ర ఆడపిల్లలు చనిపోతే కూడా స్పందించని వారు కనీసం ఒక పరామర్శ, ఒక ఓదార్పు, ఒక ప్రెస్ మీట్ పెట్టని వారు ఇలా గర్జనలు పెడతామని చెప్పని అంటున్నారు పెద్దలు. మరి దయచేసి మన్నించాలని ఈ మాట అంటున్నందుకు ఇది బాధ్యతతో చెప్తున్న మాట. ముందు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించండి, ఆ తర్వాత గర్జనలు కానీ ఇంకేమన్నా కానీ వాటికి మేము ఖచ్చితంగా సహకారం చేస్తాం. మేమందరం కూడా వాటికి మేము తరలివస్తాం. గ్రూపులు ఎన్నున్నా ఎన్ని కాలంలో ఉన్నా కూడా కలిసి దాకరికి నదిలోని చెరువులోనే. కాబట్టి అట్లా ఆ విధంగానే మేము పనిచేస్తాం కూడా. ఈ సందర్భంగా ఉన్న ముదిరాజు ముఖ్య సంఘాల నాయకులందరూ కూడా నేను వినమ్రంగా తెలియజేస్తా ఉన్నాను. మా లాంటి సంఘాలు కష్టపడి పనిచేస్తున్న వాటి కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వారికి అభినందించాల్సిన అవసరం ఉంది. భేషజాలకు పోకుండా, ఎలాంటి ఇగోలు పెట్టుకోకుండా, ఎందుకంటే మేము చేసేది ఏదో వేరే జాతికో కాదు, మేము చేసేది కులానికి మేము చేస్తున్న సేవల వల్ల అన్ని పనులు మానుకొని కూడా మేము చేస్తున్నాం అంటే మరి దాన్ని కూడా గమనంలో తీసుకొని ఖచ్చితంగా మమ్మల్ని కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ముదిరాజ్ సంఘ భవనం ఏదైతే కడుతున్నారో అక్కడ మరి ఏ ఒక్క సంఘానికి వాళ్ళ పేర్లే కాకుండా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, మరి అందరూ పనిచేస్తున్నారు. అందరి కులం కోసం ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన మహిళలు, అక్కలు చెల్లెలు ఉన్నారు, మరి అన్నలు తమ్ముడు ఉన్నారు. మరి వాళ్ళలో ముఖ్యులు కూడా పేర్లు ఎన్ని శిలాపలకలు పెట్టినా కూడా అక్కడ వచ్చేదే ఉండదు. వారి మరి సంఘాల వారిగా ఒక శిలాపలకలు వేసుకుంటే కూడా మరి బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఇది అందరూ మరి పరిగణలు తీసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. మరి ఇదే విషయం మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీరామ్ సరస్వతి మీరాజు గారు కూడా మరి ఈతల రాజేనన్న గారికి మరి చెప్పడం జరిగింది. తెలియజేస్తుంటే వారు కూడా మరి సానుకూలంగా స్పందించారు. మరి